ఒరే ఇది కిరాణా కొట్టు అనుకుంటున్నారా, కోఆపరేటివ్ బ్యాంక్ అనుకుంటున్నారా? అక్క ఫోన్ పేనా క్యాషా? మీ అమ్మని చీటీ డబ్బులు అడిగితే నీకు కావాల్సిన సామాన్లన్నీ చీటీలో రాసుకొని వెళ్ళి తెచ్చుకోమంది. ఏంటండి పూజ కూడా చేసుకుని? ఒరే అది పూజ, స్కూల్లో చేయవలసిన ప్రేరణ ఇక్కడే చేస్తున్నావు. రెండు ఒకటే కదండి. ఒరే రెండు ఒకటే లాగా అవుతాయరా? ప్రేరణ తెలుగు అంటారండి, పూజ అంటారు. ఒరే ఈ తెలివితేటలు చదువులు ఎలాగా చూపించలేదు, వ్యాపారంలో అయినా చూపించు. ఏంటి నువ్వు నన్ను తక్కువ చేస్తున్నావు, షాపు సూపర్ మార్కెట్ లాగా చేసేస్తా. నువ్వు చెప్తూనే ఉన్నావు, నేను చూస్తూనే ఉన్నా, ఎక్కడున్న వ్యాపారం అక్కడే ఉన్నది. ఈ రోజు కూడా బిజినెస్ కి బిజినెస్ మ్యాన్ కంటే ఈ రఘు అనే చూపిస్తాను. అగరబత్తి లచ్చి పనిలో గుచ్చకుండా పట్టుకొని నిలబడ్డావేటి? అవును లచ్చి పనులయ్యి పూజ చేయడానికి ఎనర్జీ కావాలి కదా, అందుకే తినేసాను. అరే గొప్ప గుందరా నీ వ్యాపారం, ఈ రోజు ఎంత చేస్తావో చూస్తాను. వెళ్ళి ఆ పక్కన కూర్చోండి, కౌంటర్ కి ఎంత కౌంటర్ ఈ రోజు. అదిగో బోని బేరం వస్తుంది, దాని సంగతి చూడు. కనిపించిందిలే. అరే తలకాయ బాగా పగిలిపోతుందిరా, పాల ప్యాకెట్ ఉంటే ఇవ్వరా బాబు. అంకుల్ గారు అందులో పాల ప్యాకెట్ లేదు, సరిపోదు టీ పొడి వద్దా? సరే బాబు అది కూడా ఒక ప్యాకెట్ ఇచ్చే. పాలు టీ పొడి ఉంటే టీ అయిపోతాయి, పంచదార వద్దా? అలాగే ఒక అరకేజీ పంచదార కూడా ఇచ్చేయండి. ఊనికి వచ్చిన వరకు ఎంత వేరం చేయించానో చూసినావా అంకుల్ గారు? ఇదిగోండి. అబ్బో బాగా తలకాయ నొప్పి వస్తుంది, తొందరగా వెళ్ళి టీ తాగాలి. అంకుల్ గారు. ఏంటి బాబు? అంకుల్ గారు డబ్బులు వేయడం మర్చిపోయారు. ఖాతా బుక్ తేవడం మర్చిపోయా, నా ఖాతాలో రాసుకో సరేనా? ఏంటి వీడికి మన కోట్లో కూడా ఖాతా ఉన్నదా? పాల ప్యాకెట్ ఇస్తే 30 రూపాయలతో అయిపోయేది, టీ పొడి పంచదార అని బొక్క బేరం పెట్టావు 100 రూపాయలు. నాకేం తెలుసు మన కోట్లో వాడికి ఖాతా ఉందని? మీరు అరువు అలవా చేసి నన్ను అంటారేంటి? సరేలే వాడు వస్తున్నాడు చూడు. సరిగ్గా కోట్లో ఖాతా లేదు కానీ ఊరందరికి అరువు ఇచ్చేస్తాడు. ఆగండి ఆగండి, మా కొట్లో మీ ఖాతా ఏమైనా ఉందా? ఖాతా గీత ఏమీ లేదు బాబు. లేదు ఏం కావాలో చెప్పండి. అంటే 500 చేయించుకోవాలి. సామాన్లు కావాలంటే చెప్పు, చిల్లర గిల్లరు ఏం అడగొద్దు. అదేంటి బాబు అలా అంటావు? ఏంది సెటిల్ అయితే 5 నిమిషాలు కూడా అవ్వలేదు, 500 చిల్లర అడిగేస్తున్నావు ఏంటి? 500 చిల్లర లోపల ఉంటే చూడు బాబు, కొద్దిగా అర్జెంటు. కౌంటర్ కావాలైతే తీసి చూసుకో, లేకపోతే లేదని చెప్పొచ్చు కదా బాబు, అట్లెందుకు గసురుకుంటున్నా? మరింత సేపు ఏం చెప్పాను? ఇట్లాంటి చిన్న వాళ్ళతో చేస్తే వ్యాపారంలో ఇన్ని మామూలేరా, వ్యాపారం అంటే ఓపిక ఉండాలి. రాసుకొచ్చింది సామాన్లు క్లారిటీగా రాసుకొచ్చారు, చెప్పడానికి మీకు ఇబ్బంది ఉండదో, కట్టడానికి మాకు ఇబ్బంది ఉండదు. అవును బాబు. అక్క 10 నిమిషాల్లో కట్టిచ్చేస్తా, మీరు ఏమైనా డ్రింక్ తాగుతారా? సరే వద్దులే అమ్మా, త్వరగా కట్టిచ్చే. కాటా చూస్తున్నావా, అసలంటే ఇంత పిసరేయాలి, ఇవేంటి ఇంత చేస్తున్నావు? అంత అంత వేస్తేనే మన షాపుకి వస్తారు, ఈ వీధికి 2 కోట్లు పెడుతున్నారట. అంత అంత వేస్తేనే మన దగ్గరకు వస్తారు, ఈ వీధికి 2 కోట్లు పెట్టేస్తున్నారట ఈ మధ్యన. ఒరే చెప్పింది నువ్వు కదరా అక్క, ఇదిగోండి లిస్ట్ ఉన్న సామాన్లు మొత్తం కట్టేశాను. ఇది బాబు. అక్క ఫోన్ పేనా క్యాషా? ఏంటి బాబు మీ అమ్మ చెప్పలేదా నీకు? దేని గురించి అక్క? మీ అమ్మని చీటీ డబ్బులు అడిగితే నీకు కావాల్సిన సామాన్లన్నీ చీటీలో రాసుకొని వెళ్ళి తెచ్చుకోమంది, అందుకే మీ షాప్ కు వచ్చాను నేను. అరే దాంతో జాగ్రత్త అంటే నాతోనే డేంజర్ అన్నావు నువ్వు. మీ జోలు తీరిందా?